మళ్ళీ ఎమ్మెల్యేలు కొద్దిమంది నా మీద తిరగబడితే తిరగబడొచ్చు. దానికి నేను వాళ్ళని చూసి నేనేం మాట్లాడలేను. ఎందుకంటే నిజం అన్నది ప్రజలకు తెలుసు. ఆ నిజం మీ మనసుకు తెలియాలి. ఎమ్మెల్యేలు ఎలాగ కలెక్ట్ చేశారన్నది మీ మనసుకు తెలియాలి. నిజంగా మీకు ఇవ్వాలనుంటే మీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తారు. అది ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి నిజానిజాలు మీరే తెలుసుకోండి. ఈ విషయంలో ఇక కరోనా మృతులతో పాటు ప్యారలల్గా ఇంత వేగంగా కాపోయినా గతంలో రెండు ఇన్సిడెంట్లు కురిసేడు, ఆ తర్వాత ఇంకో ఊర్లో, ఇప్పుడు లేటెస్ట్గా తిరుపతిలో కూడా ఈరోజు ఉదయం ఒక ముగ్గురు శానిటైజర్ మృతులు మరణించారని చెప్పి కూడా తెలిసింది. ఈ విషయంలో నేను మీకు మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే మద్య నిషేధంలో భాగంగా మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గిస్తారని. అది నిజమే కావచ్చు. ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడే మద్యం పెంచి మద్యం రేట్లు పెంచే మీరు అమ్మకాలు మొదలుపెట్టారు. ఆ కరోనా సమయంలో కొద్ది రోజులు షాపులు మూసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు తాగుతారన్న ఉద్దేశమో లేకపోతే ఇంకా స్ట్రిక్ట్గా అలవాటు మానిపించాలన్న సదుద్దేశమో నాకైతే తెలియదు. కానీ సుమారు 70% మీరు ఆ లిక్కర్కి, ఊరు పేరు లేని బ్రాండ్లకి, ఆ లిక్కర్లకి, మన ఊర్లోనే ఉన్న బ్రాండ్లకి కూడా 75% మీరు రేట్లు పెంచడం జరిగింది. దయచేసి ఈ శానిటరీ మృతులు తగ్గాలి అంటే రెండవసారి పెంచిన ఆ రేట్లని మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెడితే, ఎందుకంటే అలవాటు ఉన్నాడు తాకమాండు, ఆ తాగేవాడు ఏం చేస్తున్నాడు, శానిటైజర్ తాగి మరణిస్తున్నాడు. ప్రజల కోసం మనం ఉన్నప్పుడు అది అలవాటు అనేది మనం గ్రాడ్యువల్గా చేయాలి. ఒకేసారి మీరు ఈ చీప్ లిక్కర్కి రకరకాల ఇంటర్నేషనల్ బ్రాండ్ పేర్లు పెట్టినప్పటికీ అంతంత రేట్లు పెట్టేసి తాగమంటే శానిటైజరే తాగుతున్నారు. అంచేత దయచేసి ఈ మద్యం ధరలు అందుబాటులోకి తీసుకురమ్మని నేను మద్యం ప్రియుల కోసం నేనేం పోరాటం చేయట్లేదు. మహిళలకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడతలేదు. ఎందుకంటే మరణించిన వాళ్ళు, శానిటైజర్ తాగి మరణించిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ బాధలు కూడా అర్థం చేసుకోండి. దయచేసి ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు ఈ లిక్కర్కి మన రాష్ట్రంలో దయచేసి పెట్టొద్దు. ప్రభుత్వం బిగినింగ్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేటుకి తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.